ఏమై శృతి, ఎందుకలా ఉన్నావు? ఏదో జరిగింది, నిన్ను చూస్తుంటేనే తెలిసిపోతుంది. తెలిసినా తెలియకపోయినా మనం చేయగలిగేది ఏమీ లేదు ప్రేమ్. నా మీద నాకే కోపంగా ఉంది. అంత తప్పేం చేసావని? కట్టుకున్నవాడు అడిగిన చిన్న కోరికను కూడా నేను నెరవేర్చలేకపోయాను. నేను ఒక చాతగాని భార్యని ప్రేమ్, నన్ను క్షమించు. ఇప్పుడు ఏం జరిగిందని అంతలా ఫీల్ అవుతున్నావు? విషయం చిన్నదే కావచ్చు, కానీ అది పెట్టే బాధ మాత్రం భరించడం కష్టంగా ఉంది. అడగ్గడగ్గడిగావు ఫ్రైడ్ రైస్ చేసి పెట్టమని. నువ్వు నోరు తెరిచి అడగడమే ఎక్కువ, మురిసిపోతూ చేయడం మొదలు పెట్టాను. ఆ లాస్య అంటే అడ్డుపడింది. అక్కడ ఏమైందంటే, ఇది ఇల్ల రెస్టారెంటా? ఎవరు ఏది అడిగితే అది వండి పెట్టడానికి. ఏం చేయాలన్నా ఏం కావాలన్నా నన్ను అడగాలి, ముందుగా నా పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది నా ఇల్లు. చాలా చిన్నతనంగా అనిపించింది ప్రేమ్. నేనేమైనా తన ఆస్తి అంతా అమ్మేసి ఫ్రైడ్ రైస్ చేస్తున్నానా? వాళ్ళు సంపాదించిన సొమ్ముతో చేస్తున్నానా? ఎందుకంత దర్పం, ఎందుకంత దౌర్జన్యం? వంట మధ్యలో స్టవ్ ఆఫ్ చేసి వెళ్ళిపోవడం ఏంటి? ఏ ప్రేమ్, లాస్య మీద యుద్ధానికా? అవును. నేను గొడవ పడలేక నా కరడం చేతకాక అడుగుండాల్సింది శృతి, ఊరుకుంటే ఇలాగే రెచ్చిపోతుంది. తను కావాలనే మనల్ని రెచ్చగొడుతోంది ప్రేమ్. మనంతటి మనమే గొడవ పడేలా చేసి మనం అరిస్తే తను అమాయకంగా మాట్లాడి అంకుల్ ముందు మనల్ని దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. తన ట్రాప్ లో పడకూడదని నేను ఆగాను. మనం ఎందుకు దోషులవ్వాలి? ఆయనకా మాత్రం తెలీదా? టైం బాగోలేకపోతే తాడు కూడా పామే కరుస్తుంది అంటారు. న్యాయం మన వైపే ఉన్నా అది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. అందుకే ఈ ఇష్యూ నీ దాకా తీసుకురాకూడదు అని అనుకున్నాను. ఫ్రైడ్ రైస్ గురించి అడిగినప్పుడైనా చెప్పాలి కదా, తప్పదు, అందుకే చెప్పాను. తను ఆపితే మనం ఎందుకు ఆగాలి శృతి? ఫ్రైడ్ రైస్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఆవిడ ముందు కూర్చొని దర్జాగా తింటాను, ఏం చేస్తుందో చూస్తాను. ప్రేమ్, ఎందుకైనా మంచిది ఒకసారి ఆలోచించు. ఆలోచించడానికి ఏం లేదు.